దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఫ్యామిలీ డాక్టర్ అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో ఫ్యామిలీ డాక్టర్ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. స్వర్గీయ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఇప్పుడు దేశానికి శిరోధార్యంగా మారిందన్నారు. కరోనా సమయంలో దేశం మొత్తం అల్లాడిపోయినా ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. వాలంటీరీ వ్యవస్థ ద్వారా ప్రతి పౌరుడి ఆరోగ్యం సమాచారం సేకరించి సచివాలయం వ్యవస్థ ద్వారా మరింత మెరుగైన ఆరోగ్యాన్ని అందించాలనే ఆశయంతో ఫ్యామిలీ డాక్టర్ పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. పేదవాడి ఆరోగ్యమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అన్నారు. ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు మెంబర్ ముప్పిడి సంపత్ కుమార్, జెడ్పీటీసీ సభ్యులు ముత్యాల ఆంజనేయులు, తాడేపల్లిగూడెం ఎంపీపీ శేషులత, పెంటపాడు ఎంపీపీ దాసరి హైమావతి, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. చెప్పడం కాదు, మాటల్లో చేర్చు పెడతా ఉన్నాడు. ఇక్కడ ఇంతమంది డాక్టర్స్ కూర్చున్నారు. వీళ్ళందరూ మన నియోజకవర్గానికి సంబంధించిన పిహెచ్సి డాక్టర్లు. ఇదే సందర్భం 5 సంవత్సరాలు తెలుగుదేశం అధికారులు ఉండగా, చంద్రబాబు నాయుడు అధికారులు ఉండగా, మనకున్న పిహెచ్సిల్లో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారో మన డాక్టర్స్ అంటే తెలుస్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన పరిపాలన విధానం తండ్రి కంటే కూడా ఎంతో గొప్పగా మరింత ముందుకెళ్ళి ఆలోచించే మరి ఆ ధైర్యం తెగువ మరి నిజంగా వాళ్ళ ఆయన ఆలోచన చూస్తూ ఉంటే దేశం నిమిరిపోతూ ఉంది. ఏదో కుర్రాడు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అవుతున్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, అతనికి ఏమీ రాజకీయ అనుభవం లే, ఏం చేస్తాడులే అనుకున్న వాళ్ళందరూ వాళ్ళకి అసలు ఈయన ఆలోచన చూసిన తర్వాత ఆయన్ని మనం ఫాలో అవ్వాల్సి వస్తుందని వచ్చి ఇక్కడ బృందాలు బృందాలుగా ఇక్కడ జరుగుతున్న పరిపాలన మీద వాళ్ళని కూడా సమీక్ష చేసి వెళ్తా ఉన్నారు. ఒకేసారి రాష్ట్రంలో మూలపడిపోయిన 107 స్థాన వాహనాల స్థానంలో 1200 అంబులెన్స్ని ఒకేసారి రాష్ట్రంలో పెరేడ్ చేయించి ప్రతి పిఎస్సి ప్రతి మండలంలోనూ కూడా 108 వాహనాలు, ప్రతి మండలానికి 104 వాహనాలని ఏర్పాటు చేయడమే కాదు, ఆయన ఇంకొక గొప్ప ఆలోచన ఏంటంటే మనుషులకి మాత్రమే అంబులెన్స్లు ఉండే, పశువులకి ఎక్కడైనా వైద్యం చేయించాలంటే ఎక్కడ పశువుల హాస్పిటల్ ఉంటే అక్కడ తోలికెళ్ళిపోవడం, పాప ఆ పశువులు నడవలేని పరిస్థితులు ఉంటే డాక్టర్ని బతిమాలి తీసుకొచ్చి నడవటానికి ఇబ్బందిగా ఉందని తీసుకొచ్చి చేయించే సందర్భం